ప్లాస్టిక్ వ్యర్థాలు మానవాళికి ముప్పు కలిగిస్తున్నాయా? మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయా? చిన్నారులు పుట్టబోయే బిడ్డలపై తీవ్ర ప్రభావం చూపుతుందా? స్వల్ప పరిమాణంలో ప్లాస్టిక్ శరీరంలోకి చేరుతుందా? ప్లాస్టిక్ వ్యర్థాలు మానవాళికి పెనుముప్పుగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పర్యావరణంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ రక్తంలోనూ చేరిపోతున్నట్లు నెదర్లాండ్ శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. పరిశోధన జరిపిన 80% మంది రక్త నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇలా రక్తంలో కలిసే ప్లాస్టిక్ కణాలు మానవ శరీరం మొత్తం ప్రయాణిస్తూ వివిధ అవయవాల్లో తిష్టవేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ప్లాస్టిక్ ఆహారం, నీరు, శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రోజువారీగా వినియోగించే వాటర్ బాటిళ్లు, ఆహార ప్యాకింగ్లో వాడే ప్లాస్టిక్ కప్పులతో స్వల్ప పరిమాణంలో ఉన్న మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి తేలికగా చేరుతోంది. ఇలాంటి కణాలు రక్తంలో ఏ మేరకు చేరుతున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు 22 మంది ఆరోగ్యకరమైన దాతల రక్త నమూనాలను పరీక్షించారు. వారిలో 17 మంది రక్తంలో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకమైన రసాయన పదార్థాలతో కూడిన పాలిమర్లు రక్తంలో ఉన్నాయన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాల వల్ల మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపిస్తాయనే దానిపై క్లారిటీ లేదు. అయినప్పటికీ ఈ మైక్రోప్లాస్టిక్లు మానవ కణాలకు హాని కలిగిస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా శిశువులు, చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉందంటున్నారు.